आयना तुदिश्वास विचे वरकु प्रजा पक्ष निबड़ कविता आयन ऊपरति चलना आ ऊपरति इला लौक्या प्रदर्शन सौख्या अभवे कौन मादरी दूपंदे आये ऊपरति ट्रांसप्लांटेशन आये बतके ऐसे का आये एपड़ू व्यवस्था प्रतिपक्ष एपड़ू लुंगि चवरी वरक लुंगि चवरी वरक आये लास्ट कविता आये लुंगिपोर मरे अट्ला कवि की शाश्वत पुरस्कार प्रदाता मन दर नरदास लक्ष्मण वीर प्रजा पक्ष पंडित सांप्रदाय राजकीय कुटे राजकीय कुटी राजकीय पदव आरी राज्य मकिनी दाने अच्छुना इपड़की कड़गर मुत्यम ला दी अवार अंत गौरव दारणमेंटे नरदास लक्ष्मणराव गुड़ आये बुरा होम्मी बुरा बुरा वाले अभी बैठक दिन शरीरा बुरा अटदे अट्लामरी पुर्गला इपड़ी उन्टे नरदास लक्ष्मणराव गुड़ अंत गोप स्थाई उबी आये अवार्ड अंत गौरव उन्नीस्तु अलशेट प्रभाकर चित्रपटा की पूलमाल वेस आयन को निवार अर्पन तरह एंकंटे आये पुटन रोजे चलो रोजे काबी मैं दी निवार अर्स्ता अलिशेट्टी प्रभाकर अमरा है जोहार जोहार अलिशेट्टी प्रभाकर जोहार वर्धिल्लाली तेलंगाना कलालु संस्कृति वर्धिल्लाली वर्धिल्लाली भूकट्रा भूकट्रा कवित्वं लोकला आशु सांप्रदाय बलंगा उन्नदी अदी पंडित सांप्रदाय कादु आशु सांप्रदाय पंडित सांप्रदायानी तर्वात दांतो दानी संलीन चुस्कुस्तु का बल्ला उत्तम आशु सांप्रदाय अलशेट्टी प्रभाकर पुरस्कार ज्ञापिक 5000 रूपये नगद मरी शाल गौरवनी नरदास लक्ष्मणराव गारु असिस्टेंट कलेक्टर श्यामप्रसाद नाथ गारु राष्ट्र अध्यक्ष गौरव रामकृष्ण गारु अंदर कल सन्मान चेस्तुन्नारु इला निधन इलागे बी मं कविता तिपति मारकूल ग्राम वी मनकोर मंडल ग्राम वी प्रधान स्रवंति कव सरस निचिना पुरस्कार मरी कुकट तिरुपति अन मन कनबड़ी मन आये कविवा चूस्ते मोटमोद कतन भाष मन ऊर्जे अच्छे भाष इन आये कविता चलने
పాల్మూరికి సోమన్న రాసినటువంటి విమలం జరిగితే ఎట్లా ఉంటుందో అతనే ఉంటుంది. అంతటి దేశీయమైనటువంటి శైలి, దేశీ కవిత్వం అని అంచుతారు. అలా ఒక్కటి కూడా ఒత్తక్షరం ఉండదు. మన ఊళ్ళల్లో మనం మాట్లాడేది అచ్చ తెలుగు భాష. ఆ తెలుగు భాషలో ఉండే 36 అక్షరాలతోటే మన వాళ్ళు అందరూ మాట్లాడతారు. అవే పదాలు ఉంటాయి. మేము మీ పుస్తకం అంతా వెతుకుండే లేదు లేదు, మన అచ్చ తెలుగులో 36 ఉంటాయి. ఆంధ్ర పదాలు కొన్ని మనం సంస్కృత పద అక్షరాలు కలిపినప్పుడు 56 అవుతాయి. మన అచ్చ తెలుగు పద అక్షరాలు మనం మాట్లాడతాం మన తెలంగాణలో. అంటే ఉదక్షరాలు ఉంటాయి, ఈ శేషాలు ఇట్లాంటివి ఉన్నాయి, ఆహా విసర్గ ఇట్లాంటివి ఉండవు. అట్లా లేకుండా రాస్తే తిరుపతి యొక్క భాష ప్రత్యేక. అట్లనే అందులో ఏమి ఉంటుందంటే ఎక్కడ ఆగు ఉండదు. అంటే ఒక ఆశు కవిత ప్రవాహం ఉంది. అంటే మన ఊళ్ళల్లో మాట్లాడితే ఎట్లయితే ఆగకుండా మాట్లాడతారో అట్లనే ఉంటుంది, రాసింది కూడా అట్లనే ఉంటుంది. ఆశు కవిత ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఒక గొల్లకోరుతనం ఉంది. గొల్లకోరుతనం అంటే ఏది లోపల పెట్టుకుని ఉండదు, అంత ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడలేదు. గొల్లకోరు గుణం ఉన్నది. అంటే మనము ఆయనతోటి మనం వ్యక్తిగతంగా మాట్లాడేది కూడా అట్లే ఉంటాడు, కవిత్వంలో కూడా అట్లనే ఉంటాడు. ఏదో కావాలని రాసుడు ఇట్లా ప్రత్యేకంగా కనిపించదు. అంటే ఏది దీని అర్థమేంటి అంటే మలినం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి పల్లెటూరి పిల్లగాడు, అట్లాంటి ఆ మందెంట పోయిన పిల్లగాడు, ఆ బాల కార్మికుడిగా ఉన్నటువంటి పిల్లగాడు, తన తాత లేకపోతే తన నాయనమ్మ, తన ఊరు, తన పొలము, తను పెరిగినటువంటి ఊరి వాతావరణము, తన తెలంగాణ, తన బహుజన శ్రామిక పక్షము, ఇగో ఇవన్నీ ఆయన యొక్క కవిత్వంలో కనిపిస్తాయి. అంటే ఎక్కడ ముక్కున్నా సరే మనకు అందు దానిలా ఒకటి కూడా ఇదేదో కృతకంగా రాసిండు, ఇది కావాలని రాసిండు అనేది కనిపించదు. పచ్చికుండ ఇచ్చుకపోయిన రంది, పచ్చని మొలక వచ్చెలైన యాది, మనసు ముక్కలైన మనాలి. ఇప్పుడు మీరు ఇది రెండులో ఏమన్నా ఏదన్నా ఒక ఉదక్షరం కనిపిస్తారా? ఉందరి. పచ్చికుండ ఇచ్చుకపోయిన రంది, పచ్చని మొలక వచ్చెలైన యాది, మనసు ముక్కలైన మనాది. అచ్చంగా పల్లెటూరులో మనం ఎట్లా మాట్లాడుకుంటామో అదే మాటలు ఇంకా విప్పం చేసింది. అట్లా అయితే ఇప్పుడు మనం మాట్లాడతాం, మనం కూడా మాట్లాడినట్టుగా రాస్తామంటే అది కవిత్వం అయిందా? కాదు. మనం మళ్ళా ఇందులో ఏమున్నది చూడండి, ఒక రంది యాది మనాది అంతే ప్రాసం. అట్లనే ముంగడ కూడా పచ్చికుండ పచ్చని మొలక ఇట్లాగా, అంటే అది లోతైనటువంటి గుండె లోపల నుంచి తన్నుకొచ్చినటువంటి ముంచట. కాబట్టి అట్లా రాయగలుగుతాం. ఒక వర్ణన చేసింది చూడండి మీరు, గండు తుమ్మెదలు పొదిగిన ముంగుడులు, కౌసింపలోలే కన్ను, అల చంద్రమంగళ జమిడి రెప్పలు, పసుపు ఇరగ పూసిన పాల్గారే శంకల్, ర్యాగడి మట్టిల తేనె పూసిన మూస, పదారణాల పంచవన్నెల చీక. అంటే తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ నుంచి అభివ్యక్తి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆంధ్ర మన ప్రామాణిక భాషలో ఒక రకమైనటువంటి ఆమె కన్నులు తుమ్మెదల వలె ఉన్నాయి, ఆమె కన్నులు తామర రేకుల వలె ఉన్నాయి, ఆమె నడుము సింహం వలె ఉన్నది ఇట్లాగే చెప్పచ్చు. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ అభివ్యక్తి అంతా కూడా మన ఊళ్ళో ఏది ఉన్నదో అది తీసుకొచ్చింది. ఎట్లా? కౌశిప్పలోనే కన్ను. కౌశిప్ప అంటే మరి మనకు తెలుసు కదా, మన ఏంటి మన సముద్రంలో దొరికేటువంటి కౌశిప్పలు. ఒకప్పుడు మనం ఇళ్ళల్లో మగ్గ అదేంటి సారీ మామిడికాయ పొట్టు తీసడానికి ఉపయోగించుకో కష్టం. కౌశిప్పలు కౌశిప్పలు ఎట్లుంటాయి మరి, నిండుగా ఉంటాయి ఇట్లా ఉబ్బెత్తు కన్ను లెక్క ఉంటాయి కౌశిప్పలు. కౌశిప్పలోనే కన్ను అన్నాడు. ఎంత ఏ శ్రీనాథుడో ఇంకెవరో మన నన్నయ్యనో పోతనో ఎవరో అంటున్నాం, కానీ ఎంత నిసర్గ రమణీయమైనటువంటి వర్ణన. మరి పిల్లవాడు ఏమేమి రాసిండు అని చూస్తే ముందుగా మేలుకొలుపు అనే ఒక రచన చేసిండు 2005లో. అదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి గోకుల ప్రభ వార్త ఇట్లాంటి పత్రికలలో వచ్చింది. 2000వ సంవత్సరంలో ఆయన మొదటి కవిత వచ్చింది. అక్కడి నుంచి 2005 రాక వచ్చిన కవిత్వం అంతా కూడా మేలుకొలుపు కవిత్వంలో కనిపిస్తుంది. అందులో ఏముందని అని ఒకసారి మనం ఇట్లా ముట్టి చూస్తే అందులో మేలుకొలుపే ఉన్నాయి. కొన్ని సభల లోపల గద్దర్ లాంటి వ్యక్తుల యొక్క ఆ మాటలు కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఇట్లాంటివి తనను బాగా ఆకర్షించాయి. అట్లనే చిన్నప్పటి సంధి కూడా ఆయనకు మా నాటకాలు సీతల రామాయణము లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఊళ్ళల్లో వేసేటువంటి నాటకాల యొక్క ప్రభావం ఉంది.
आईना स्वयं नाटक पात्र दिन तरह रेल आर लेंटे चलूलम अने शतक राशा एंत अद्भुत शतकमेंटे चूस अंदर अन्नी आटवेलवे रे सीसन राशि माला दाँटी चाल वरक चाल अद्भुत नीतलना चलूलम शतक दी मकुटम चलूलम चक्जेम चलूलम अने पेर तो नूट पद्धे पद्या राशि इपू आये एम चेसो रेल ईद मेल को राशि रेल आर चलूलम शतक राशि तरह पल्ले अने पेर तो नानी राशि रेल एडुर पूसई पुयल कल कस्ता कल्ल मेरता देश पटना तपन आई वस्तु मन चूड़ी एपड़ना सर रमणीय वर्ण चयु कवि की आकाशन में उठी नक्षत्र अंदम स्त्री चेड़ में उला मल्लेपूला करक कवि की अभी व्याधिग्रस्त पुनला कड़ा भावन तेरा आ भावन एवर कोसम प्रजल कोसम लेदे तन तन सवतम तन भावना लोका बेरे प्रजो मारपे चूस्ते अक्षर पूछी आये कल्ला बेरस्टू अंटे व्यवसाय अंत एक्ड़ चिंदर वंदर आ प्रपंचीकरण प्रभाव दिन वन अट्ला दसम मदन पड़ता चतिरिन चेति बुद्धुलु प्रपंचीकरण चूसिन चुरकत्तु मन क्लियर गा मनकु अर्थमैंदि चेति बुद्धुलनि प्रपंचीकरण वल्ल चेयिपोयिंदि पल्लेनानि तर्वात मल्लोक रेंडु पुस्तकालु 2015 లో వచ్చాయి ఎర్రగాలు అనే పేరుతో ఒక వచన కవిత్వం పుస్తకం అట్లనే మరొకటి ఆరుద్రపులు అనే పేరుతో మరొక పుస్తకం వచ్చింది ఇవి 2015 లో వచ్చాయి రెండు ఈ రెండు పుస్తకాలు కూడా నిజానికి ఆయన యొక్క పరిణత దశకు ఆయన కవిత్వంలో ఒక చైతన్యమైనటువంటి దశకు అనిరూపణగా సాక్ష్యంగా నిలుస్తాయి అవార్డు రావడం చాలా సంతోషం ఈ అవార్డు తిరుపతికి రావడం అంటే మన తెలంగాణకు తెలంగాణ భాషకు మన పురస్కారం ఇచ్చినట్టు తెలంగాణ ఆలోచన విధానానికి మన పురస్కారం ఇచ్చినట్టు తిరుపతి అన్ని విషయాల్లో భౌతిక ప్రజ్ఞాశాలి నిజానికి ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు ఒక ఆదర్శవంతమైనటువంటి కవి రచయిత ప్రాచీన సంప్రదాయం పట్ల పురాణాల పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి సమాజం పట్ల ఊరు పట్ల బహుజన కులాల పట్ల ఒక ప్రాపంచిక దృక్పథం ఒక అభినవేశం ఉన్నటువంటి వ్యక్తి తను అనుకున్నది సాధించడాక నిద్రపోయే వ్యక్తి ఏదైనా విషయం మాట్లాడాలంటే కూడా పూర్తి కూలంకషంగా మొదటి నుంచి మొదలుపెట్టి అయిపోయినాక మాట్లాడే స్వభావం పేదల పట్ల ఒక అపారమైనటువంటి ప్రేమ వ్యవసాయదారుడు గలగల మాట్లాడేతనం ఇవన్నీ సహజంగా ఆయనని కవిని చేసినాయి ఊళ్ళ అద్భుతమైన కవిత్వం రాస్తాడు మళ్ళా తనకు జ్ఞాపకశక్తి అపారంగా ఉంటుంది చాలా ప్రేమ పూర్వకమైన మనిషి హృదయపూర్ణటువంటి తిరుపతికి ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది మరొకసారి తిరుపతి పైకి నా అలైవలే అలిశెట్టి ప్రభాకర్ ఆయన కవిత్వం వింటేనే బ్రతికింది 39 సంవత్సరాలైనా కూడా ఆయన కవిత్వం వింటేనే నరనరాలన్నీ ఉప్పొంగుతాయి మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఎందుకు మరి ఎందుకు అంత ప్రభావవంతంగా ఆయన కవిత్వం ఉంటుంది అంటే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం రాయాలని కవిత్వం రాస్తున్నవాడు కాదు కవిత్వం రాయకుండా ఉండలేని పరిస్థితుల్లో సమాజం తనని కలవరపరిచిన పరిస్థితుల్లో తన జీవించిన కలకాల పరిస్థితుల లోపల చుట్టూ నెలరేగుతున్న ఒక అల్లకల్లోలమైన వాతావరణం నుంచి అనివార్యంగా అతను కవిత్వం రాశాడు అత్యంత ప్రేమపూర్వకంగా తన ప్రాణమంతా అక్షరాలను నింపి కవిత్వం రాసిన వాడు అలిశెట్టి ప్రభాకర్ అందుకే ఆయన బ్రతికింది 39 ఏళ్ళైనా కూడాను వందలేళ్ల వరకు నిలిచి ఉండేటువంటి కవిత్వాన్ని అలిశెట్టి సృజించాడు తిరుపతిని గురించి మనం మాట్లాడుకున్నాం ఏమని
చాలా రూపంగా ఉంటాడు చాలా ఏంటి ప్రపంచాలు లేకుండా ఉంటాడని నిజానికి కౌలందరికీ కూడా అది చాలా వరకు అట్లా ఉంటాయి అట్లాంటి లక్షణాలు ఆయనైతే మీరు ఆయనైతే స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అట్లా స్నేహితులందరూ కూడా ఆయన ఆరోగ్యాన్ని గురించి హెచ్చరించినా కూడాను ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన సొంత జీవితానికంటే తన ప్రాణం కంటే మించి కూడా పడుకుంటే లేస్తే మా బావగారు ఆయన దగ్గర అస్కెట్గా పనిచేశాడు ఎవరైనా ఉన్నప్పుడు ఆయన చెప్పేది నాకు రాయడము నచ్చకుండా కాగితాలు చెప్పాడు రాయడము నచ్చకుండా కాగితాలు చెప్పాడు పడుకున్నాడు సడన్లీ లేస్తే ఒక్కసారి ఆయనకు ఏదో ఒక భావన వచ్చిందంటే వెంటనే కవిత్వాన్ని రాశాడు ఇట్లా ఆయన శ్వాస ఆశ అన్ని కూడా కవిత్వంతో పెరవేస్తూ ఉన్నాయి కాబట్టి అంత గొప్ప కవిత్వాన్ని అలసటి ప్రభాకర్ రాయగలిగారు సాహిత్యకారుడు మాత్రమే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను ఆ తూకం వేసి వస్త్రకాలం పట్టేటువంటి ఒక శక్తి ఒక సాహిత్యకారుడికి మాత్రమే ఉంటుంది ఇవాళ తిరుపతి కూడా ఇవాళ అట్లాంటి సాహిత్య విలువలతో నడుస్తున్నాడు కాబట్టి తిరుపతి ఈ అవార్డు అంటే ఇంతకుముందు పొందిన అవార్డు అంటే ఏవో కొనుక్కున్న అవార్డు కాదు ఇట్లా కొనుక్కునే వాటి కూడా ఉంటాయి మీకు తెలుసు కానీ తన రక్త మాంసాలని సాహిత్యం కోసం దానిలో కేటాయించిన దానికి తెరవే జెండాను కొన్ని సంవత్సరాలుగా తెరవే జెండాను హృదయపూర్వకంగా గుండెకు హత్తుకొని ఆయన నడిచింది కాబట్టి వాళ్ళ నిఖాసైన కవి తగ్గబడగలిగింది ఈ అవార్డు వచ్చినందుకు మనకందరికి కూడా అవార్డు అంటే ఆయనకి కాదు మనందరికి వచ్చినట్టు కూడా ఇంకా చెప్పాలంటే దేవనే చెప్పిన తెలంగాణ భాషకు వచ్చినట్టు తెలంగాణ సంస్కృతికి వచ్చినట్టు తెలంగాణ పల్లె జీవితానికి అవార్డు వచ్చినట్టు మనం భావించాలి ఓలా మనిషి నిజానికి ఆయన జీవితం అంతా కూడాను పల్లెతనం ఉంది పచ్చిపాల సుగంధం ఉంది ఆయన లోపల ఆయన మాటలు మాట్లాడిన అట్లే ఉంటుంది ఆయన కవిత్వం అట్లే ఉంటుంది అన్నిటికీ మించి ఆయన వ్యక్తిత్వం కూడా అట్లాగే ఉంటుంది మా అందరికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడు ప్రేమ పాత్రుడు తిరుపతి అందరి నోళ్ళలో నాలుకలాగా ఉంటారు కేవలం అందరూ ఇప్పుడు వచ్చిన సన్నిహిత మిత్రుల కరోనా కాదని కూడా వచ్చిందంటే తిరుపతి మీద నా ప్రేమతో వచ్చాను కాబట్టి తిరుపతి మరింత సమర్థవంతం అంటే ప్రతిభావంతమైన కవిత్వం రాయాలని మరింత అవరణ ఎన్నో తీసుకోవాలని కోరుకుంటూ నా కవి అత్యంత అభిమానమైన కవి అలిశెట్టి ఇంతవరకు నాటి గురించి పాట రాయలేదు అని ఇవాళ ఎందుకో పాట రాయాలని నీ కోసం చూస్తున్నా మళ్ళీ నిన్ను పిలుస్తున్నా నీ కోసం చూస్తున్నా మళ్ళీ నిన్ను పిలుస్తున్నా జగిత్యాల జైత్రయాత్రలో ఎగిసిన కోరుకెరటమా జగిత్యాల జైత్రయాత్రలో ఎగిసిన కోరుకెరటమా గాయపడిన జీవితాలను సేదదీర్చు కవిత్వమా నీ కోసం చూస్తున్నా మళ్ళీ నిన్ను పిలుస్తున్నా మరణం నీ చివరి చరణం కానే కాదన్నావు మౌనం నీ చితాభస్మం కాదని ప్రకటించావు అడవి వినీవై కడలి వినీవై అగ్ని పద్యమై దగ్ధ గీతమై అక్షరక్షితని వినీవై ఆకలి కేకల్లో మెరిసే ఆయుధమై వస్తావని నీ కోసం చూస్తున్నా మళ్ళీ నిన్ను పిలుస్తున్నా రాజు గారు పెట్టిన ప్రతి మాట బుల్లెట్ పుట్టలాగా కేంద్ర ఉంది ఏం చెప్పాలి ఈ రోజున కవులందరూ ఒకసారి అక్షటి ప్రభావం జీవిత చరిత్ర ఒకసారి రవాణా చేసుకోవాలి అప్పుడున్న ఆకాంక్షల మధ్య నిర్బంధాల మధ్య తన సొంత వ్యక్తిత్వానికి ఎక్కడ పరచరాల్సిన తనకు సొంత అవసరమైనప్పుడు కూడా ఇక్కడ ఎవరు గమనికోకుండా తన జీవితం పోతున్న చేసినప్పటికి కూడా తను ఇంకా రాజీ పడలేదు నేను ఎందరి సిద్ధాంతము దాగి ఉంటాను అని చెప్పి వాడు ఆ రోజు ఒక దారి చూపించాడు ఈరోజు మరి కవిత్వ దారి మనం ఎంచుకుంటా ఉండొచ్చు మరి మన జీవితం పరంగా ఏదో దారి చూపించారో ఆ దారి ఈరోజు తెలంగాణ మరొక అని చెప్పి మరి మరి చేస్తాను అది చాలా ముఖ్యమైన ఒక సంప్రదాయం ఇక్కడ మనసుని చంపుకోకుండా నిలిచే ఏది కూడా అవసరం లేదు నేను నా కవిత్వాన్ని మాటని ఇలానే చెప్తాను అని చెప్పి వారు చివరి వరకు అలాగే తక్కువ వయసులోనే
प्रभावी चला विधायक उद्योग इपड़की मंजी सर प्रभुत्मी दाने कष्ट अवकाश शक्ति ప్రభాకర్ గారి పురస్కారం ఇవ్వడానికి లక్ష్మణవరణ గొప్ప వ్యక్తిగా ఇవ్వలేదు. మీకన్నా మంచి తెలంగాణ చరిత్రని ఇంత మంచి చూపించే అవకాశం ఇవ్వడానికి లేదన్నా మీరు ఖచ్చితంగా రాలని చెప్పి నేను ఇలాంటి గౌరవం జరిగింది. వారిలో ఇప్పటికీ నాకు ఇది పట్టించాలి మా ఇంట్లో ఇక్కడ మాకు ఆలోచన కాదు చేస్తాను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి సంఘటన తెలంగాణ జరిగిన సంఘటన ఏదేమైనప్పటికీ అది ఒక మంచి మలుపుగా అది రైటిస్ట్ కావచ్చు లెఫ్టిస్ట్ కావచ్చు ఏ భావమైనప్పటికీ ఆ సందర్భానికి అవసరమైన ఆ పరిస్థితులు ఖచ్చితంగా అవసరం వచ్చింది. కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణ జరిగిన ప్రతి మలుపు కూడా చాలా మంచి రకాల మలుపులుగా నేను చెప్పి అట్లాంటి ఆ చరిత్రలో భాగంగా ఉన్న నిర్మించినటువంటి అసలు ప్రభాకర్ గారి పురస్కారంగా మరి గొప్ప వ్యక్తి ఇందాకే అంటే నిజంగా దేవునితోని సాధారణ తెలంగాణ వారిని దేవుని అంటే దేవన శ్రీకర్ మెడబెట్టి రోజు తిరుపతి గారు స్ఫూర్తిస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎట్లా ఉన్నది తిరుపతి గారు చెప్పినప్పుడు నేను మీతోపాటు చదవడం జరిగింది. సో వారికి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇందాక మరి రాఘోషణ గారు మాట మాట్లాడారు ఇది కొనుక్కున్నది కాదు నిజమే అది కొనుక్కునే అవసరం తిరుపతి గారికి అసలు లేదు అది నమ్మని నమ్మని పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వారు కూడా నేను హక్కుదారి నిజంగా ఎట్లయితే వారికి ఇచ్చే హక్కు ఉందో వారు తీసుకునే హక్కునే నేను భావిస్తాను. హక్కుదారికి అది తిరిగి వారికి వారి మార్మాల్లో వారికి ఒక మార్లాగా ఈరోజు ప్రశ్నించి నేను భావిస్తా ఉన్నా. అట్లాగే తిరుపతి గారి నుంచి ఇంకా మంచి కవిత్వం ఖచ్చితంగా వస్తుందని చెప్పి భావిస్తాను. ఇంకా చాలా మంచి సంకలనం అనేది రావాలి. ఇలా ఇంద్రేశ్వర గారికి నా కోరిక ఏంటంటే వారి యొక్క కవిత్వం మీద మీరు బాగా విస్తరణ చేశారు కానీ దాని మీద ఒక థీసిస్గా రావాలి. పిహెచ్డి గ్రంథము ఎంపీల గ్రంథం కూడా ఖచ్చితంగా తిరుపతి గారి మీద మా కవిత్వం మీద అవసరం ఆవశ్యకత అనేది నేను భావిస్తాను. ఎందుకంటే తెలంగాణ పదాలు అంత ఈజీగా అర్థమేంటి వారికి ఉన్న పదాలు మీరు మాట్లాడిన తుల్లంగా మాట్లాడే పరిస్థితి మీరు ఉన్న పరిస్థితులు కనపడదు. లక్ష్మణరావు గారు ఇంకొక చిన్న కోరిక కోరుతాను. మన తెలంగాణ మన హైదరాబాద్ జిల్లా ప్రాంగణం చూస్తూ ఉంటుంది ఇంకా వెళ్తూ ఉంటుంది. అట్లాగే కరీంనగర్ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో చాలా గొప్ప ఉంటుందన్నమాట. ఖైడి జనాలు ఎవరు లాంటివి కావచ్చు సిద్ధాయ గారు కావచ్చు అలాగే రాజశేఖర బాబు లాంటి ఇలాంటి గొప్ప వ్యక్తులకు సంబంధించి కూడా మన డ్యాములకు ఒకటికి ఒక్కొక్క గట్టిలా వేసుకొని అందరికీ అధికార పక్షం ఉందని కనుక అనుకుంటే సాహిత్య పరంగా మీరు అనుకుంటే తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని కనుక మేము త్వరలో అని చెప్పి అనుకున్న జరిగింది. దేవుని అనుకునే కాలం ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వ్యక్తిలో విగ్రహంగా మనం ఒక పద్ధతిగా పెట్టినట్టయితే కొన్ని వేల మందికి మనకు ఆలస్యంగా ఉంటుంది. ఒక వేరే జిల్లాలకు ఇది ఒక మంచి స్ఫూర్తిగా ఉండి కాకుండా ఇంకా దీన్ని మీరు మీ మనసు నచ్చిన పరిస్థితి తీసుకోమని చెప్పి మొదటి కోరిక మిమ్మల్ని ఎంత చేస్తా ఉన్నా. మరణం అనివార్యమైన సందర్భంలో మరణించి జీవించిన వాళ్ళు మహనీయులుగా మిగిలిపోతారు అని చెప్పి ఒక నానుడి అట్లాంటి మరణించిన తర్వాత జీవించినటువంటి మహనీయులు గొప్ప మహనీయుడు మరిషత్ ప్రభాకరను పేర్కొనవచ్చు. అట్లాంటి మహనీయులు ఇద్దరు ఈరోజు పుట్టినరోజు ఒకటి స్వామి వివేకానంద అయితే ఒకటి మన అరిషత్ ప్రభాకరు సాహితీ అంటే స్వామి వివేకానంద గారు అరిషత్ ప్రభాకర్ చాలా సారూప్యత కోరికలు ఉన్నది. తాను చిన్న వయసులో కన్నే ఎట్టో వయసులో కన్నే స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వహించడం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను
ద్వారా మరి అరిశక్తి ప్రభాకర్ జీవించి ఉన్న కాలాన్ని మనం
మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రచయిత అయినా తన రచనలు రచనా కాలాన్ని మనము ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎవరు రచన చేసిన ఆ రచయిత జీవించి ఉన్న కాలం ఎట్లాంటిది, తర్వాత ఒక రచయిత తాను జీవించి ఉన్న కాలానికి అనుగుణంగా తన రచనలను తన స్పందనను రచనల ద్వారా ఎవరైతే తెలియజేస్తారో అతడే నిజమైనటువంటి కవిగా మనం పేర్కొనవచ్చు. అలసటిని యాద్ చేసుకోవడం అంటే మళ్ళీ మనం మన లోపల తొంగి చూస్తున్నటువంటి అనేక అనేక కల్మశాలను అంటుకుంటున్నటువంటి అనేక లొంగుబాట్లను రాజీపడి సాగిలబడబోతున్న మన వర్తమానాన్ని మళ్ళీ ప్రశ్నించుకొని మళ్ళీ అలసటి ప్రభాకర్ సాహిత్యాన్ని చదువుకొని మనంలో మనం ఉన్నత మూల్యాంకనం చేసుకొని సాహిత్య వీధుల్లో నాదాస్ గారు అన్నట్టు ఆయన నిర్భయత్వాన్ని ఆయన నిరాడంబరత్వాన్ని ఆయన నిబద్ధతని అన్నిటికీ ఇచ్చి ఆయన నిజాయితీని మనకి వాళ్ళు అభివృద్ధించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మా తరానికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా తీసుకున్న అవార్డులలో యువకుడు తిప్పటం, ఇప్పటిదాకా వక్తలు చెప్పినట్టుగా ఓ పాతాల కలిగి వేసుకొని ఆనాటి కవిత్వాన్ని ఆనాటి జీవితాన్ని తప్పుకొని మళ్ళీ మన మనుషులుగా పునరుద్ధానం చెందాల్సిన అవసరం ఉంది. మరొక వారు తిరుపతికి అభినందన. థ్యాంక్ యూ. కవిగా రాజకీయ నాయకుల్ని పొగిడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ తెలంగాణ రచయితల వేదిక ఒక నికార్స్ అయింది, ఒక నిక్కంచితత్వాన్ని కలిగి ఉన్నది. గొప్పవాడు అని చెప్పి ఇప్పుడు చెప్పడం కాదు, తన గతాన్ని ఒకసారి పరికిస్తే పరిశీలిస్తే పరిశోధిస్తే మనకు తెలిసి వస్తుంది. నాగరాజ లక్ష్మణరావు గారు వారు చేసినటువంటి త్యాగం కానీ పోరాటం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరూ చేయకపోవచ్చు. ఇప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటికీ కూడా అదే పంతాలను కొనసాగుతున్నారు నాగరాజ లక్ష్మణరావు గారు. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ నాగరాజు అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి వారు ఎంత సామాన్యంగా ఉంటారు అంటే ఎవరైనా వెళ్ళి వారితో మాట్లాడవచ్చు, ఎవరైనా వారికి టెలిఫోన్ చేయవచ్చు. తాను పనిలో ఉన్నప్పుడు ఆ ఫోన్ ఎత్తకుంటే ఏ రాత్రి అయినా మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, దానికి నేనే సాక్ష్యం. నిజంగా ఈరోజు తాను కరీంనగర్ జిల్లా కేంద్రంగా సాహిత్యానికి ఇస్తున్నటువంటి ఆదరణ కూడా అంత గొప్పగా వస్తున్నది. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మలినశ ఉద్యమంలో తాను ఒక తెలంగాణ జెండా అయి ఎజెండా అయి పాట అయి మాట అయి కవిత అయి నేటికి ప్రజల పక్షమై ప్రవహిస్తున్నటువంటి మా ఆత్మీయ అన్న దాజోజు నాగభూషణం గారు తెలంగాణ మట్టితనాన్ని మలినశ ఉద్యమకాలం నుంచే తన కళాన్ని కందుకొని కండ్ల కందుకొని కవిత్వం రాస్తున్నటువంటి ఆత్మగల్ల కవి అన్నవరం దేవేందర్ గారు, వారు కూడా ఇప్పుడు రాస్తున్నటువంటి కవులలో 10 మందిలో తెలంగాణలో 10 మందిలో వారు ఉంటారు, కానీ ఎవరితోనైనా కూడా కరివిగా ఉంటారు. అదే మేము వీళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి బూర్ల వెంకటేశ్వరులు గారు, తాను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు చేదోడు వాదుడుగా ఉన్నటువంటి వారు తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వరులు గారు. నేను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు నాతో పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వారు సివి కుమార్ గారు, ఆత్మగల్ల సుభతి వారికి. అలానే తెలంగాణ రచయితల వేదిక పరిచయమైనప్పటి నుంచి ఎన్నీల ముచ్చట ద్వారా వస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కవిత్వం రాస్తూ వస్తున్నటువంటి వాళ్ళు కోట నిర్మల నాన్న గారు. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినటువంటి కమిటీ సభ్యులైనటువంటి మా సాహిత్య గురువు, నేను సాహిత్యంలోకి వచ్చిన తర్వాత 2000 నా మొదటి పుస్తకము బీటీపీ చేయించుకొని పట్టుకొని వెళ్తే దాని పరిచయం లేదు అప్పటికి బాగా పట్టుకొని పోతే దాన్ని చూసి చట్టి బాగా చట్టిప్పేసి నీ కవిత్వం నేను అప్పుడప్పుడు వార్తాపత్రికలలో దినపత్రికల మన వార్త స్పందన కవితా స్పందన ఉండేది, అలానే కొన్ని పత్రికలలో చదువుతూ వస్తున్నా.
स्फूर्ति स्पष्ट राष्ट्र मुझे माटल चेत वासी रेवेल संव रेवे ईद संवर में ने आने चपे इपड़ी आये कूड़ा नुचिपे पकन उड़े तंदा रेवेल ईद संवर नीचे साहित्य तंदा अटे इकड़ को आवेशपूर्वक मिम्मेल इप्क समुदाये वो केंद्र साहित्य अकाडमी पुरस्कार ग्रहीता डाक्टर नलमेल भास्कर सर पदना भाषा प्रावीण वो सिलेक्शन कमिटी मेंबर अला जूकांटी जगन्नाथन गारु अखिल भारत तेलंगाणा रचयित वेदिक अध्यक्ष मूडव सभ्यु तेलंगाणा रचयित वेदिक राष्ट्र अध्यक्ष नागोजु नागभूषण गारु तरवा सभ्यु अन्नवरम देवेदर गारु तरवा कंदुकूरी अंजन गारु बूर्ला वेंकटेश्वर गारु सीवी कुमार गारु टीएसयू डिप्लीजे स्टेट प्रेसिडेंट नगुंदूरि शेखर सर ई सिलेक्शन कमिटी सभ्युंदरिकी कूडा हृदयपूर्वक धन्यवाद तेलुस्तू अलाने शाश्वत पुरस्कार प्रदात एमएलसी नारदास लक्ष्मणराव गारिकी कूडा ई संदर्भंगा हृदयपूर्वक धन्यवाद तेलुस्तुन्नानु ई कार्यक्रमंलो आसीनैनटुवंटि मित्रुलंदरिकी कूडा పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ మరి నా కవిత్వం అంతా కూడా కల్పనలు తక్కువగా ఉందని నా కవిత్వం అంతా కూడా ఊహలు కూడా కొంచెం తక్కువగా ఉన్నటువంటివి కవిత్వం అంటే ఎంతో కొంత కల్పనికత ఉంటుంది ఎంతో కొంత ఊహాజనిత ఉంటుంది అట్లాంటి వాటిని సంతరించుకుంటేనే ఆ వస్తువు కవిత్వీకరించబడుతుంది ఆ వచనం వచనంగా మారుతుంది కానీ అది వాస్తవమైనటువంటి మాట అయినప్పటికీ కూడా నా కవిత్వం మట్టికి మాత్రం నిజ జీవితం నుంచి వచ్చింది అంటే నేను ఎక్కడైతే పుట్టినో ఏ మట్టిలోనైతే పుట్టినో ఏ మట్టిలోనైతే పెరిగినో ఏ మట్టినంతా నా ఒంటికి పూసుకున్నానో ఇప్పటికీ కూడా నా ఒంటికి అదే మట్టిని పంట పంటకు పూసుకుంటూ ఉంటాను ఆ మట్టి కోసమే ఆ మట్టి అందించినటువంటి గట్టిదనంతోనో లేకుంటే ఆ మట్టి అందించినటువంటి స్ఫూర్తితోటే నేను రాస్తూ వస్తున్న ఆ మట్టిని ఇచ్చినటువంటి దాని నుంచి రాస్తూ వస్తున్నాను కానీ ప్రత్యేకించి నేను ఊహించి రాసినట్టు ఏమీ లేదు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా శిరాకులు తెలియజేస్తూ